వెల్కమ్ టు మిడ్ డే పాలిటిక్స్. ఈరోజు అంబేడ్కర్ గారి వర్ధంతి, వారికి నివాళులు అర్పిస్తూ వారు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం అనుగుణంగా ప్రజల వారి హక్కులు, వారి స్వేచ్ఛాయుత వాతావరణంలో హక్కులతో జీవించాలని మనస్ఫూర్తిగా మిడ్ డే పాలిటిక్స్ స్నేహ టీవీ మరొకసారి కోరుకుంటూ, ఈరోజు దిశ, డాక్టర్ దిశ అతి క్రూరంగా రేప్ చేయబడి సజీవ దహనం చేసినరా అనే అనుమానం కూడా, ఎందుకంటే దహనం కూడా చేసిన సంఘటన, సజీవ దహనానికి కూడా కురైందా అనే నేపథ్యంలో ఆ డాక్టర్ దిశాను ఎవరైతే రేప్ చేసి అతి క్రూరంగా చంపినారో వారు ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేయబడ్డారు. ఏదైతే చట్టాన్పల్లి నేషనల్ హైవే, బెంగళూరు నేషనల్ హైవే, షాద్ నగర్ వైపు పోతున్నటువంటి నేషనల్ హైవే, ఆ బ్రిడ్జ్ కింద తగిలబెట్టినారు. అదే స్థలంలో, కొద్దిగా దూరంలో ఈ నలుగురు హంతకులు, రేపిస్టులను ఈరోజు తెల్లవారుజామున సైబరాబాద్ పోలీస్ ప్లస్ దాంతోపాటు ఉన్నటువంటి గ్రేహౌండ్ దళాలు కానీ వారు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం జరిగింది. యావ దేశం, రాష్ట్రం, కుటుంబ సభ్యులు, సభ్య సమాజం హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. వారు ఎంత క్రూరులు అని చెప్పడానికి ఆ డాక్టర్ దిశ ఉదంతమే ఒక నిదర్శనం. వారిని ఎప్పుడైతే 27వ తారీఖు, నవంబర్ 27 రాత్రి 9:30 తనను కిడ్నాప్ చేయడం జరిగిందో, ఆ రాత్రి అంతా వారు అనుభవించి తెల్లవారుజామున నవంబర్ 28 నాడు వారి అమ్మాయిని అతి క్రూరంగా చట్టాన్పల్లిలో వారు సజీవ దహనం చేసేటువంటి వేళ ఒక పాల వ్యాపారి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినప్పుడు అది డాక్టర్ దిశ మృతదేహమని కుటుంబ సభ్యులు నిర్ధారణ చేసిన తర్వాత నేర పరిశోధన తెలంగాణ పోలీస్, సైబరాబాద్ పోలీస్, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా సైబరాబాద్ అంటే శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సజ్జనార్ ఐపీఎస్ సైబరాబాద్ కమిషనర్ విచారణ అధికారిగా నేర విచారణ జరిగింది. 30వ తారీఖు షాద్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి ఉదంతం, ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజలు వారిని మాకు అప్పచెప్పండి, మేము ఇక్కడనే వారిని శిక్షిస్తామనే నేపథ్యంలో లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి పోలీసులకు ఏర్పడ్డది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి ఆ ఎన్కౌంటర్ నేపథ్యాన్ని యావత్ దేశం హర్షించినా రేపు మానవ హక్కుల ఉల్లంఘన కానీ ఇటువంటి అపవాదాలు వచ్చినప్పుడు ఇదే పోలీసులు వారు కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి ఉంది. వరంగల్లో ఇదే సజ్జనర్, అప్పుడు వారు ఎస్పీగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరంగల్గా ఉన్నారు. 2008 డిసెంబర్ 13 నాడు యాసిడ్ అటాక్ సమంతి అనే అమ్మాయిపై జరిగినప్పుడు అక్కడ కూడా పట్టుబడ్డటువంటి నిందితులు పారిపోయే ప్రయత్నంలో వారిని కూడా ఆ రోజు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇదే సజ్జనార్ ఐపీఎస్ అక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరంగల్గా ఉన్నారు. 13 డిసెంబర్ 2008. ఈరోజు 2019 డిసెంబర్ 6, ఈరోజు కూడా డాక్టర్ దిశ హంతకులు ఇదే సజ్జనార్ ఐపీఎస్, ఈరోజు సైబరాబాద్ కమిషనర్గా ఉన్నారు, వారు విచారణ అధికారి, వారి నేపథ్యంలోనే నేర పరిశోధన జరిగే సమయంలో ఈ నలుగురు పారిపోవడానికి ప్రయత్నించి పోలీసులపై రాళ్ళు రువి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు వారిని కాల్చి చంపడం జరిగింది అనేది ఈరోజు పత్రికా ముఖంగా మనకు వచ్చిన సమాచారం. ఎందుకంటే ఇక అఫీషియల్గా ధృవీకరించిన క్లూస్ టీము, మిగతా సంబంధిత అధికారులు ఆ సైట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా వారంతా సేకరించిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వారు పబ్లిక్ ముందుకు వస్తారు అనేది మనకున్న సమాచారం. సైట్ దగ్గర గుమిగూడినటువంటి ప్రజలు హర్షని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుగురించి ఈ నేర చరిత్ర గల ఈ నలుగురు ఎటువంటి నేరస్తులు అని చెప్పడానికే మనం కొద్దిగా ప్రయత్నం చేస్తే ఆ ఘటనలో కాల్పులు జరిపినటువంటి పోలీసులు కానీ, విచారణ అధికారిగా ఉన్నటువంటి సజ్జనర్ ఐపీఎస్ కానీ, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి గారికి కానీ ఊరట కొద్దిగా కలుగుతుంది అనే నేపథ్యంలోనే ఈ హంతకులు నవంబర్ 21 నాడు వారు రాడ్స్, ఏవైతే స్టీల్ రాడ్స్ ఉంటాయో దాన్ని తీసుకురావడానికి ఒక స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి అవి నింపుకున్న తర్వాత వారిని తీసుకుపోయి రాయచూరులో ఇచ్చేటువంటి నేపథ్యం, ఆ ఇచ్చే నేపథ్యంలో ఈ ఆరిఫ్ అలియాస్ షరీఫ్,
కొన్ని రాడ్లను వారు ఊరు మక్తల్ గ్రామం నుంచి రాయచూరు పోవాలి కాబట్టి అక్కడ కొన్ని పొదల్లో వేసిపోవడం జరిగింది. అతను పొదల్లో వేసి వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఖాళీ దానిలో ఇటుకలు లోడ్ చేసి వారి యజమాని అయితే ఇటుకలు లోడ్ చేసి దాన్ని తీసుకురావాల్సిందిగా వారికి చెప్పినప్పుడు ఆ ఇటుకల లోడు తీసుకొని మళ్ళీ అదే మక్తల్ తన గ్రామం మీద ఎక్కడైతే ఇనుపరాళ్ళు పడేసినాడో ఆ ఇనుపరాళ్ళు తీసుకొని శివ తనెంబడి క్లీనర్గా ఉన్నాడు, వారితో పాటు బొల్లు నవీన్ చిన్నకేశవులను కూడా అదే గ్రామానికి చెందిన వారిని తీసుకొని రావడం జరిగింది. వస్తు రాయికల దగ్గర ఈ రాళ్ళు నమ్మి 4,000 రూపాయల సొమ్ము కూడా చేసుకున్నారు. దానికి ముందు మహబూబ్ నగర్లో ఈ లారీ పట్టుబడ్డప్పుడు ఆర్టీఏ అధికారులు ఇన్స్పెక్షన్లో బ్రేక్ ఇన్స్పెక్టర్లు వారు పట్టుబడ్డప్పుడు ఈ ఆరిఫ్కు లేదా షరీఫ్కు లైసెన్స్ లేదనేది అక్కడ మొత్తం అధికారుల దృష్టికి రావడం, ఓవర్లోడ్ ఉంది అని దృష్టికి రావడం వలన తను టెక్నికల్గా ఆ కొద్దిసే ఇమ్మొబిలైజేషన్ అంటాం లారీ కదలకుండా కొన్ని టెక్నిక్లు ఉపయోగించి అక్కడనే పెట్టడం ద్వారా ఆ అధికారులు కూడా డబ్బులు తీసుకున్నారా ఏం తీసుకున్నారో వారికి తెలుసు, వారిని వదిలిపెట్టి పోవడం, మళ్ళీ దాన్ని సరి చేసుకొని ఆరిఫ్ ఇక్కడ తొండుపల్లి వైపు వస్తే అక్కడ నిరోధించడం వల్ల ఈ ఏదైతే టోల్ ప్లాజా ఉందో దానికి పక్కన 27 నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆపుకున్న వైనం దొంగతనంగా వచ్చిన డబ్బులు రాయికాల్లో అమ్మి వచ్చిన 4,000తో వారు మద్యం సేవిస్తూ అక్కడనే ఉండడం, ఎవరికి అసలు అంతు పట్టంది ఆర్టీ అధికారులు అక్కడ వదిలిపెట్టారు అక్కడనే నిజంగా పట్టుకుని ఉంటే జరిగేదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ అమ్మాయి టోల్ ప్లాజా దగ్గర ప్రతి వారం పెట్టిపోయేది తను సైబరాబాద్కు ట్రీట్మెంట్ కోసం. ఆ రోజు అనూహ్యంగా టోల్ ప్లాజా వాళ్ళు నిరాకరించడం, పోలీసుల పేరు చెప్పడం, అటు ఆ లారీ వెనకాలన పెట్టాల్సినటువంటి గచ్చి పోలీస్ సైడ్ పెట్టాల్సినటువంటి పరిస్థితి, వారి దాన్ని గమనించడం, వెనకాల గైర్ ఆ టైర్ గాలి తీసేయడం, ఆమె 9:30 వచ్చిన తర్వాత ఆ దాన్ని రిపేర్ చేస్తామని బలవంతంగా ఆ వెహికల్ తాళాంచేతులు తీసుకోవడం, ఇదంతా ఒక ఉదంతం. అందరూ తప్పు పడతా ఉండ్రి ఆమె 100కు ఫోన్ చేయలేదు అని, కానీ డాక్టర్ దిశ చేసిన మంచి పనుల్లో ఒకటి నేను పలానా చోట ఉన్నాని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఒకటైతే, రెండవది తన స్కూటర్ తీసుకొని పోయేటువంటి శివ అనే వ్యక్తికి అతని నంబర్ తీసుకొని ఇంకా నువ్వు రాలేదు ఎందుకని ఫోన్ చేయడం ద్వారా ఆ క్లూ ద్వారానే ఇదంతా బయటికి వచ్చిందని ఎవరు యావత్ రాష్ట్రం కానీ దేశం మరిచిపోకూడదు. తను ఆపదలో ఉన్నా కూడా తను ఆ నంబర్ తీసుకొని చేసింది కాబట్టి, కుటుంబానికి చేసింది కాబట్టి తను ఎక్కడుంది తెలిసింది. ఈ నంబర్ ద్వారా అసలు ఎవరు హంతకులు అనేది కూడా తెలియపరచడానికి అదొక ఉదంతమని మరొకసారి మిడ్డే పాలిటిక్స్ యావత్ ప్రపంచానికి గుర్తు చేస్తూ, ఈ ఎన్కౌంటర్ జరగడం, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయడం, తదుపరి చాలా కేసులు ఒక దళిత మహిళ ఆదిలాబాద్లో కూడా 4 రేప్ చేసి హింసించి చంపడం జరిగింది, మానసను వరంగల్లో కూడా, ప్రతి ఒక్కరి పట్ల ఈ వైఖరిని అవలంబించండి అనే వాదనలు ప్రజల నుంచి రావడం, మళ్ళీ చట్టం న్యాయం ఇదంతా ఒకదానికోటి అనుబంధంగా ఉంటాయి. నేర పరిశోధనకి ఏదైతే తీసుకెళ్లారో ఈ 4 సీన్ కన్స్ట్రక్షన్ అంటాం, తీసుకుపోయినటువంటి ఆ సమయంలో అందరు అంటా ఉన్నారు తెల్లవారుజామును ఎందుకు తీసుకుపోయినారు, మీరు చూశారు వారిని మామూలుగా బయటికి తీసుకొస్తే ప్రజా ఆగ్రహానికి పోలీసులు కూడా వారికి రక్షణ కల్పించేటటువంటి దాఖలాలు లేవు కాబట్టి మధ్యరాత్రి వారిని తీసుకొని సీన్ కన్స్ట్రక్షన్ ఆ సైట్కు తీసుకుపోవడం వల్లనే ఇది జరిగిందనేది ఇప్పుడు మనకున్న సమాచారం. దీనిపై మన మిడ్డే పాలిటిక్స్ చర్చ మరొకసారి డాక్టర్ దిశ కానీ మానస కానీ దళిత మహిళ కానీ ఇంకొక మహిళ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మలు శాంతించాలా, ఇటువంటి ఘటనలు ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పడాలని మిడ్డే పాలిటిక్స్ నెహటివ్ కోరుకుంటూ చర్చలకు వెళ్దాం. మనకు అతిథులు ఆనంద్ కుమార్ గారు, బీజేవైఎం స్టేట్ సెక్రటరీ, అదేవిధంగా నల్గొండ అంజి తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మనకు ఫోన్ లైన్లో అడ్వకేట్ రచనారెడ్డి గారు, హైకోర్టు వారు సుప్రసిద్ధ న్యాయవాదులు, వారు కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ టు మిడ్డే పాలిటిక్స్ మేడం. హలో అండి. ఎలా చూస్తారు మేడం ఈ ఎన్కౌంటర్? డాక్టర్ దిశ క్రూరమైనటువంటి రేపు హత్య, దాని తదుపరి పరిణామాలు, ఈరోజు ఎన్కౌంటర్ అయితే ఈ పబ్లిక్ అవుట్ రేజ్ దీనికి అంటే ఈ గ్రూసమ్నెస్, హెనెస్నెస్ అండ్ కంప్లీట్ బ్రూటాలిటీకి స్పో కూడిన హత్య ఏదైతుందో
దాంతోని పబ్లిక్ అవుట్ రీచ్ చాలా ఎక్కువ అయిపోయింది. హైదరాబాద్ కూడా ఒక నేరపూరితమైన చరిత్ర గల క్యాపిటల్ గా మారుతుందా ఢిల్లీ లాగా అన్నట్టు. సో ఇప్పుడు నేను దీన్ని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తో అని అనొచ్చు. అంటే బికాస్ హియర్ ఇస్ ద థింగ్, యాజ్ అ ఉమెన్ అండ్ యాజ్ సంబడి హూస్ కంప్లీట్లీ షాక్డ్ యునో ఫ్రమ్ ద సివిలైజ్డ్ సొసైటీ, ఐ అబ్సల్యూట్లీ అంటే దాని సర్కమ్స్టాన్సెస్ ఏదైనా టీన్ రీకన్స్ట్రక్షన్ కోసమే తీసుకెళ్లారా, బట్ క్వశ్చనబుల్. టీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్ళినప్పుడు అంటే మాకు తెలుసు ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో అండ్ సెన్సిటివ్ కేసెస్ లో ఎంత పకడ్బందీగా ఉంటారు. అంటే లైక్ దే విల్ బీ అండర్ కంప్లీట్ ఇది, అంటే కంప్లీట్లీ సెక్యూర్ అయి ఉంటారు, వాళ్ళని అట్లా వదిలేయరు. సో వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్స్, ఇప్పుడు అది పక్కకు ఉంచితే జరిగిన ఎన్కౌంటర్ ఒక ఒక కామన్ మ్యాన్ సివిల్ సొసైటీ తరఫ్ నుంచి ఐల్ సే ప్రాబబ్లీ ఇట్స్ పోయిటిక్ జస్టిస్. సేమ్ టైమ్ సేమ్ ప్లేస్ ఇట్స్ డన్. ఐ మీన్ వాట్ ఎవర్ ఇన్ హ్యూమానిటీ హ్యాస్ టేకెన్ ప్లేస్ 1 week బ్యాక్ ఆర్ 10 days బ్యాక్, దానికి ఒక పోయిటిక్ జస్టిస్ ఒక 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 ఫుల్ స్టాప్ పడ్డది అని చెప్పేసి. అయితే నేను కోరుకునేది ఏంటంటే, అంటే ఇంత మీడియా అవుట్ రీచ్, ఇంత పబ్లిక్ అవుట్ రీచ్, ఇంత 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 ఫోకస్ ఉన్న క్రైమ్సే కాకుండా ఇటువంటి క్రైమ్స్, ఇటువంటి వల్నరబుల్ సెక్షన్స్, విమెన్ అండ్ చిల్డ్రన్ మీద జరిగే అఘాయిత్యాల క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో ఇలాగే చేస్తారా మన లా ఎన్ఫోర్స్మెంట్ ఒఫీషియల్స్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ నా దీంట్లోకి వస్తుంది. ఎందుకంటే చాలా మంది అంటే మన పొలిటికల్ పార్టీస్ లో ఉంది, అంటే దాంట్లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఐ వోంట్ నేమ్ ద పొలిటికల్ పార్టీ ఆర్ నీదర్ ద ఎమ్మెల్యే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఉన్నావ్ రేప్ కేసు, దాంట్లో నిందితులు ఎంత మందిని చంపేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన లాయర్ కూడా ఇప్పుడు చావు బతుకులో ఉన్నారు. సో ఆ అమ్మాయి కూడా చావు బతుకులోనే ఉన్నది, బట్ స్టిల్ ద పర్సన్ ఇస్ స్టిల్ అలైవ్. హీ హ్యాపెన్స్ టు బి అన్ ఎమ్మెల్యే అండ్ హీ హ్యాపెన్స్ టు హ్యావ్ ద పొలిటికల్ క్లౌట్. అయితే నా మై ఓన్లీ ఫియర్ అండ్ రిక్వెస్ట్ ఇస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇఫ్ ought to be meted out, it should be meted out equally to everyone. Political clout unna valle gaadu, politicians e gaadu, financially economically strong unna valle gaadu, andariki ituvanti ante ee scene reconstruction gurinche idi ayindi ante ee encounter ayindi ante they need some, I mean it is encounter first of all is illegal, so you need to create a situation for that. Ante ee circumstance aina gaani as a woman I'm happy. బట్ అగైన్ ఇది ఈ ఈ సర్కమ్స్టాన్స్, ఈ సిచ్యువేషన్, ఇలాంటి ఎన్కౌంటర్ క్రిమినల్స్ యునో లైక్ ఇఫ్ దే కమ్ ఫ్రమ్ అ స్ట్రాంగర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, మోర్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్, యునో పొలిటికల్ క్లౌట్ అండ్ సపోర్ట్ కూడా అవుతుందా, అవ్వాలి అని అంటున్నాను నేను. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఐ జస్ట్ సైన్ ఆఫ్ అండ్ కంక్లూడ్ బై సేయింగ్ దాట్ this shows a failure of us, ante mana criminal justice system meeda namakam lespothundi, adi chana puradrishtakaram and it's dangerous to the society as well. Ante delay andukosam mana criminal justice system e oka takshanamaina amendments theeskochi mana criminal justice system lone ituanti encounters avasaram lekunta cheyali is what I hope. But all in all, I think poetic justice has been served. Done, madam. Thank you. Thank you. Anand Kumar garu, vaaru clear ga chepparu, poetic justice, criminal justice system pai ippudu namakam pothundi ani vaaru oka mahilaga nenu santoshapadutunnanu. Kani unnavulo padavulo unna vaaru ye vidhanga rape victim ne sajiva dahanam cheyadaniki boyaru, lawyer nu almost ayana serious ga. సో ఇటువంటి సంఘటనలను అంటే డబ్బులు ఉన్నవారికి ఒక న్యాయం, డబ్బులు లేని వారికి ఒక న్యాయం ఉండకుండా సమన్యాయం పాటించాలా ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి అనే మాట వారు చెప్పారు. కానీ ప్రివెన్షన్,
అంటే అసలు ఇటువంటి జరగకుండా ఉంటేనే బాగుంటుంది, లేకుంటే చట్టంపై అందరికీ గౌరవం నమ్మకం పోతుంది అనే మాట అన్నమాట. మీరు ఎట్లా చూస్తారు? అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కాబట్టి ఆ మహానుభావునికి ఈ బడుగు బలైన వర్గాల నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈరోజు భారతదేశం నడుస్తుందంటే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు నడుస్తూ ఉన్నది. అయితే ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారము లా పాయింట్స్ చట్టాలు అనేటివి పటిష్టంగా ఈరోజు నడిచినట్లయితే, పటిష్టంగా దాన్ని అమలు చేసినట్లయితే ఇలాంటివి జరగకుండా చాలా జాగ్రత్త పడచ్చు. కాకపోతే ఆ చట్టాన్ని చట్ట ఉల్లంఘించడం, పోలీసుల నెగ్లెన్స్ వల్ల ఈ విధంగా ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ముఖ్యంగా ఆ మోహన్ భవన్కి వర్ధంతి తలపున ఆయనకు మహానీయులు అర్పిస్తూ, ముఖ్యంగా ఈరోజు దిశ ఈ రాష్ట్రంలో దిశకు అసలైన ఆత్మకు శాంతి ఈరోజు కలిగింది. ఎలా కలిగిందంటే ఈరోజు ఆమెను అత్యంత క్రూరంగా జరిగిన రోజు ఇన్ని రోజులు కూడా ఆమె ఆత్మకు శాంతి కలగలేదని ఎవరు అనుకోలేదు. ఈరోజు అసలైన శాంతి కలిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు చాలా క్రూరమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక క్యాపిటల్ హైదరాబాద్, దేశంలోనే అత్యంత ప్రధానమైనటువంటి నగరం హైదరాబాద్, ఈరోజు అట్లాంటి హైదరాబాద్లోనే ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. అయితే ఇది ఒక మంచి, మన సైబరాబాద్ కమిషనర్ కూడా సజ్జనర్ సార్ కూడా హృదయపూర్వకమంటి తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ప్రజలంతా ఆయన నిర్ణయం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, కాబట్టి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులకు బాధ్యత ఎవరు? ప్రభుత్వాన్ని బాధ్యత. కానీ బాధ్యత మర్చిపోయి ఈరోజు అసలు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం పరామర్శించినటువంటి పాపన బోలేదు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎందుకు ఆయనని అంటున్నామంటే, ఈరోజు అంత క్రూరంగా చంపిన మృగాలు, ఈ చంపినటువంటి కనీసం కుటుంబాన్ని పరామర్శించే వాళ్ళకి మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది. కనుక ఈరోజు ఆ ముఖ్యమంత్రి పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ధైర్యం ఇచ్చేటువంటి పాపన పోలేదు కదా అనేది ఈరోజు ప్రజలు, యావత్ ప్రజలంతా, మహిళలంతా, మహిళా లోకమంతా కూడా ఈరోజు అనుకుంటా ఉంది. ఈ ముఖ్యమంత్రి గారికి ఏమైంది? ఈరోజు మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ వేరే రాష్ట్రంలో ఏదైనా పెళ్ళిళ్ళు అవి ఉంటే అక్కడ పెళ్ళిళ్ళకు వెళ్తాడు తప్ప ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులకు కనీసం స్పందన కూడా లేదు. వాళ్ళ కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్ కూడా ట్విట్టర్ల ద్వారా వేదిక చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం అనేది నాకు అర్థం కాదు. చట్టాలు తుప్పు పట్టిపోయినాయి, చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మొదటగా నీ రాష్ట్రంలో జరిగింది, ఇంత పెద్ద సంఘటన జరిగింది, కనీసం నువ్వు స్పందించినవా? వాళ్ళకి మనోధైర్యం కల్పించినవా? వాళ్ళ దగ్గర పోయి పరామర్శించినవా? మీ మంత్రులే ఏమని మాట్లాడినో మనం చూడలేదా? ఇదే తలసాని శ్రీనివాస ఏమని మాట్లాడుతున్నాడు? ఇంటికో పోలీసు వేటాలని మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని రక్షించవలసినటువంటి ఈ మంత్రులు, ఈ ప్రజాప్రతినిధులు ఈ విధంగా మాట్లాడుతుంటే ప్రజలు ఎక్కడ, అంటే ఎవరిని నమ్ముకోవాలి? ఈరోజు ప్రజలు నమ్ముకున్నది ఎవరిని? ఈ ప్రభుత్వాన్ని, ఈ మంత్రులని, ఈ మంత్రి వీళ్ళని నమ్మి మమ్మల్ని రక్షిస్తారు, వీళ్ళేమన్నా కరెక్ట్ అని వాళ్ళని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మహమ్మద్ అలీ ఏమని మాట్లాడుతున్నాడు? ఇంత ఘోరమైనటువంటి మాటలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉంది? అంటే అక్కడ జరిగినటువంటి బాధితులకు సపోర్ట్ చేస్తుందా? క్రిమినల్కు సపోర్ట్ చేస్తున్నట్టుందా? దీనిపైన నిజంగా సరైన విచారణ జరపాలి. ఈ ప్రభుత్వం చాలా క్రూరంగా వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏంది చట్టాలు, అవును ఈరోజు ఇంత దేశవ్యాప్తంగా వైరల్ అయింది, దేశవ్యాప్తంగా తెలిసింది మన దిశ హత్య గురించి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. సరే ఇది అందరూ ఈరోజు ఎవరైనా మనము తల్లి కడుపున ఉన్న బిడ్డకి ఇలా జరిగితే ఎవరైనా స్పందించాల్సిందే. ఇలాంటి చట్టాలు వాస్తవానికి ఇలాంటి క్రూరమైనటువంటి చాలా జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కనుక ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు ఒక మీడియా ప్రకారంగా ఒక పార్లమెంటులో మనకు చెప్పారు, ఖచ్చితంగా మేము చట్టం రూపొందించాల్సిన సమయం వచ్చింది, దీనిపైన కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటాం అనుకుంటున్నాం. కానీ కేటీఆర్ గారు ఒకటే, ఈ కేసీఆర్ కూడా ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాం, ఫస్ట్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయండి. పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తే ముఖ్యంగా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. పోలీస్ వ్యవస్థ ఒక రకంగా నెగ్లెసెన్స్ ఉంటుంది, ఒక రకంగా మంచి చేస్తారు. దానితో పాటు అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే మద్యం నిషేధం ఖచ్చితంగా చేయాలి. అంజీ గారు ఎట్లా చూస్తారు ఈ సంఘటనలను? ఎన్కౌంటర్ చేయడం అనేది
చాలా శుభ పరిణామం. ఎందుకంటే నిందితులని ఎన్కౌంటర్ చేయడం వల్ల నెక్స్ట్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి సంఘటనలు చేయడానికి ఒడిగట్టే వాళ్ళు కూడా భయానికి గురవుతారు. ఫస్ట్గా ముందుగా మేము సజ్జనార్ గారికి తెలంగాణ పోలీసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వ్యవస్థల మారాలంటే అన్నీ ఇప్పుడు నిరుద్యోగం, ఉపాధి ఇవన్నీ ముందుకు వస్తే, ఇప్పుడు నిరుద్యోగం ఇవన్నీ సమస్య లేవనుకో వాళ్ళు ఉపాధి దొరికేది. ఉపాధి దొరికినప్పుడు వాళ్ళు ఒక పనిలో ఉంటారు, చదువు ఉచిత విద్య కల్పించడం వల్ల అందరు చదువుకుంటారు. చదువుకొని కాలేజీలకు వెళ్ళి వాళ్ళ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉపాధి దొరికితే ఏమైందంటే వాళ్ళు ఏదో ఒక రంగాలలో స్థిరపడిపోతారు. ఉపాధి కల్పించకపోవడం వల్ల ప్రభుత్వాలు చేసే పెద్ద పని తప్పు ఏంటంటే నిరుద్యోగ యువతకు చదువు అయిపోయిన వాళ్ళకు ఉపాధి కల్పించడం వల్ల వేరే డైవర్ట్ కాకుండా వాళ్ళు ఉద్యోగాలలో ఉంటారు కాబట్టి నిరుద్యోగ సమస్య పోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ పోలీసు వాళ్ళు అందరికీ సమన్వయం చేయాలి, ఓన్లీ దిశ అని కాకుండా అందరికీ. ఇప్పుడు జరిగే ప్రతి సంఘటనకు ఇప్పుడు అక్కడ మానస ఉంది, టేకు లక్ష్మి అక్కడ కాకపోతే వారు కూడా ఆ మహిళలు ఇద్దరు కూడా మళ్ళీ ఇంకో శంషాబాద్ లో ఇంతే క్రూరంగా అత్యాచారం చేసే వాళ్ళని హత్య చేశారు. ఏదైనా కూడా అంత సమానంగానే చూడాలి కాబట్టి ఎందుకంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం వల్ల ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి నెక్స్ట్ మళ్ళీ ఎవరు చేయకుండా ఈ పోలీసు వ్యవస్థ అనేది అందరికీ సమానంగా ఇక్కడ అత్తెల దగ్గర కులమత భేదాలు కాకుండా కాబడుతున్న ఒక మహిళ అనుభవించి ఆరు ఆ వ్యధ అసలు మనం చెప్పుకోలేం. వాళ్ళు అంత క్రూరంగా వీళ్ళు ఈ విధంగా హింసించి చంపడం అంటే అసలు వాళ్ళు ఎవరు లేని ప్రాంతాల్లోకి తీసుకుపోయి వాళ్ళని ఆ విధంగా అనుభవించి చంపడం. ఒక్కసారి మనకు శ్రీలతారెడ్డి గారు వెల్కమ్ టు మిడ్డే పాలిటిక్స్ అండి. వారు నమస్తే సార్. వారు తెలంగాణ రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి ఎగ్జిక్యూటివ్. ఎట్లా చూస్తారు మేడం ఈ సంఘటన? తెలంగాణ రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఈ రోజు ఏదైతే దిశ కేసులో జరిగినటువంటి దానికి తెలంగాణ రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సిపి సంజనార్కి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా మంచి పని చేశారు. ఇన్ని రోజులకైనా ఒక అడుగు ముందుకేసి ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా చేశారు. ఇలాంటివి సంఘటనలు జరగక ముందే మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నాము కానీ రాష్ట్రంలో పరిస్థితులు ముందస్తుగా చూసుకుంటే అలాంటివి ఫ్రెండ్లీగా కనిపించడం లేదు. ఏదైతే విషయము జరిగిపోయాక మనం ఎంత చేసినా ఇప్పుడు నలుగురిని చంపినంత మాత్రాన నలుగురికి అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా, లేకపోతే మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఇవన్నీ కాకుండా ఒక అమ్మాయి ఆపదలో ఉంటే అమ్మాయిని ఏ విధంగా రక్షించాలి, ఈ హైవేల మీద గానీ లేకపోతే నైట్ డ్యూటీ అవర్స్ లో అమ్మాయిలు వర్క్ చేయాల్సి వస్తుంది, అలాంటి షీ టీమ్స్ బృందాల నైట్ టైమ్ వాళ్ళకి అవైలబుల్గా ఉంచేటట్లు చేస్తారా, లేకపోతే ఒక విషయం సార్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇంత ముందడుగు వేస్తుంది, షీ టీమ్స్ పెట్టింది మన కోసం, చాలా హెల్ప్ఫుల్ గా అమ్మాయిలకి కొన్ని కార్యక్రమాలు చేస్తుంది, అదే రకంగా కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ అందుబాటులో ఉంచాలి, అదే విధంగా చేసిన వెంబడే రెస్పాండ్ అయ్యేటట్టు ఉండాలా. 100 కి డయల్ చేస్తాం కానీ అదంతా మనం ఎందుకు చేసినాం అనే లోపే ఏదైనా జరగవచ్చు, ఒక్క నిమిషం పట్టవచ్చు జరగడానికి. అందరికీ ఫోన్స్ అవైలబుల్ ఉండవు, చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఏ విధంగా అప్రమత్తం ఉండాలి, ఏ విధంగా మహిళను తను తాను రక్షించుకోవడానికి కొన్ని కార్యక్రమాలను గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అమ్మాయిలకు అవేర్నెస్ కల్పించాలి. అదే విధంగా ఈ పోలీస్ వాళ్ళకి, ఆఫీసర్స్ కి, ఎక్కడైనా సరే ఒక స్కూళ్ళలో పిల్లలకే మారల్ వాల్యూస్ నేర్పియాలని చెప్తున్నారు కానీ ఈ స్కూళ్ళ పిల్లలకు కాదండి నేర్పియాల్సింది, మనము పిల్లల ఆఫీసర్స్ కి నేర్పియాలి ఫస్ట్. ఆఫీసర్స్ నుంచి పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి ఆ కొన్ని బంధాలను మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నాం. అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ రకమైనటువంటి వాతావరణానికి గురయ్యారు పోలీస్ స్టేషన్ లో, కాబట్టి కొన్ని మారల్ వాల్యూస్ అప్పుడప్పుడు వాళ్ళకు కూడా క్లాసులు తీసుకోవాలి, మనం ఏ విధంగా డ్యూటీ చేయాలి అనేటటువంటి కూడా వాళ్ళకు కూడా నేర్పాలి.
ఎనీవే సార్, మేము తెలంగాణ రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి నుంచి ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కి. రైట్ మేడం, థ్యాంక్ యూ. చెప్పండి అంజీ గారు. ఇంకోటి సినిమాల ప్రభావం ఉన్నది. మద్యపానం, మద్యపానం రోడ్ సైడ్ పెట్టొద్దని ఆర్డర్స్ ఉన్నాయి. హైవేకు దగ్గర పెట్టొద్దని ఆర్డర్స్ ఉన్నా గానీ రోడ్లపైనే మద్యపానం, మద్యం షాపులు ఉన్నాయి. అదో పెద్ద ఉల్లంఘన. మద్యపానం ఇది సినిమాలు, సినిమాలలో యాడ్స్లలో వాళ్ళ యాడ్ కమర్షియల్ యాడ్ల కోసం మహిళలను ఏ విధంగా హోర్డింగ్స్ వేసి ఎట్లా చేస్తున్నారు. స్త్రీని మనం గౌరవించాలి, గౌరవించాల్సిన స్త్రీని హోర్డింగ్స్ రూపంలో, యాడ్స్ రూపంలో, సీరియల్ రూపంలో ఏ విధంగా చూపిస్తుంది సమాజం, అసలు ఏం నేర్పిస్తుంది అంటే ఈ రకంగా చూపించేది వీళ్ళే. దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఇప్పుడు సెన్సార్ ఉంది కదా, సెన్సార్లో ఏం కట్ చేస్తున్నారు? మహిళల మహిళ సినిమాలు వచ్చినప్పుడు అక్కడ ఏం కట్ చేస్తున్నారు మనం రెగ్యులర్గా చూస్తున్నాం. అందుకే వీటన్నిటిపైన తీసుకోవాలి. ఇదే విధంగా అందరికీ సమన్వయం పాటించాలి. పోలీసు వాళ్ళు ఇప్పటికైనా పోలీసు వాళ్ళు 100 డయల్ చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే పోగానే వాళ్ళు మీ పేరేంది, ఎందుకు చేశారని అడుగుతారు. అసలు అక్కడ సమస్య ఏంది, ఎందుకు చేసినారు? సమస్యను సాల్వ్ చేసే విధంగా ఉండాలి. పోలీసు వాళ్ళతోటి ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి. అరే చెయ్యంగానే వస్తారు, రాగానే వాళ్ళ పర్సనల్ అడగకుండా అక్కడ సమస్య ఏంది, ఆ సమస్యను పరిష్కరించి వేరే దేశాలలో చూడండి, అమెరికా లాంటి దేశాలలో ఒక ఫోన్ చేయగానే స్పందిస్తారు, ఎమ్మటే వెళ్ళేసి అక్కడ మాట్లాడి సమస్య సాల్వ్ చేసి వస్తారు. మన దగ్గర పోలీసులతోటి ఫోన్ చేయాలంటే భయం, అరే పోలీసు వాళ్ళు చేస్తే వాళ్ళు చేయమంటారు అనే ఒక భయాన్ని పోగొడితే మాత్రం కంపల్సరీ ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు కూడా ఎక్కడ ఏం జరిగినా ఎమ్మటే స్పందించి దానిపైన. ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 6 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా. ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి జరిగినటువంటి సంఘటనలు ఇదాన్ని కాకుండా అవన్నీ తీసి, ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ఎన్ని గ్యాంగ్ రేపులు జరిగినాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, రైతుల ఆత్మహత్యలు, ఇంటర్మీడియట్ కార్మికుల నిరుద్యోగులు, ఇంత దారుణం అండి. రోడ్డుపై యాక్సిడెంట్లు, తాత్కాలిక డ్రైవర్ల, ఇవన్నిటి మీద ఈ ఘటననే కాదు, ఈ ఘటన ఎన్కౌంటర్ చేస్తే చాలా మంచి పన్నం. ఇదే విధంగా ప్రతి దానిపైన, ప్రతి ఆత్మహత్యలపైన, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్లపైన, అన్నిటిపైన మాట్లాడాలి. అందరూ అన్నిటిపైన స్పందించాలి కూడా. ఎందుకంటే నెక్స్ట్ జరగదు అందరికి తెలియడం వల్ల. ఈ మద్యపానం ఒకటి, ఇదొకటి, నిరుద్యోగం ఒకటి. తెలంగాణ వచ్చినాక నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. స్కూల్ నుంచి అసలు పిల్లలకు స్కూల్ నుంచి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఆత్మరక్షణ కోసం కంపల్సరీ వీటిపైన అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఇప్పుడు ముందు జరుగుతుంది అనేది తెలిసింది అనుకో, ఇప్పుడు హెచ్ఐవి ఉన్నది, క్యాన్సర్ ఉన్నది, వస్తే తర్వాత ప్రమాదం జరుగుతుంది, రాకముందుకే జాగ్రత్త పడతారు. అదేవిధంగా రాకముందుకే మనం ఏమేమి కల్పించాలి, భద్రత ఏ విధంగా ఉండాలి అనేది, విద్యను అన్ని చేసుకుంటూ నైతికతలను ముందే బోధిస్తే ఇటువంటి పరిణామాలు జరగాయి కదా, రాకముందు పసిగట్టాలని. మళ్ళీ వస్తాను గారు, ఆనంద్ కుమార్ గారు ఇంతకుముందు చెప్తా ఉంటారు కదా మీరు, ఇప్పుడు తను టీఆర్ఆర్పిస్ తను కూడా చెప్పే క్లియర్గా, ఈవెన్ పోలీసులకు కూడా నైతిక విలువలు అంటే మోరల్స్ వాళ్ళకు కూడా నేర్పాలా. పోలీస్ స్టేషన్ అంటే భయపడకుండా ఉండాలి. అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ నలుగురు తప్పు చేసిన చేయకుండా, అంటే ఇప్పుడు యావత్ దేశం రాష్ట్రం హర్షిస్తుంది, కానీ పోయిన అమ్మాయిని అయితే మనం తీసుకురాలేము కదా. తన మదరు తల తల్లి కూడా అదే కొవ్వొత్తులాగా కరిగిపోయింది నా దిశ, మొత్తం దేశానికే దిశగా మారిందని తన కడుపు కోత. పోయిన అమ్మాయి నాకు తిరిగి రాదు కదా, ఇటువైపు అటువైపు చూడాలని భయపడేటువంటి అమ్మాయి అంత క్రూరంగా చంపబడ్డది అనేదే వారు. అసలు ఇటువంటివి జరగకుండానే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అదే ఈరోజు దిశ కొవ్వొత్తులాగా కరిగిపోయి ఆ వెలుగు దేశానికే నింపినట్టుగా ఈరోజు అది మనం కూడా భావించాల్సి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనము ఈరోజు ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి 44% నిధులు ఇస్తుంది శాంతి భద్రతల విషయంలో. ఈ అడ్వర్టైజ్మెంట్, ఈ విషయంలో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ప్రజలకు రక్షణ కల్పించకపోయిన అవగాహన తెప్పియాలని ఒక లక్ష్యంతోన ప్రతి రాష్ట్రానికి 44% వాట ఇస్తుంది. మన తెలంగాణ రాష్ట్రానికి 44% నిధులు వస్తే 10% కూడా ఖర్చు పెట్టనటువంటి పాపన పోలేదు. ఈరోజు అదే నిధుల ద్వారా, మీరేం కొత్తగా పెట్టకండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారానే అవగాహన కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్, ముఖ్యంగా పల్లెటూరు గ్రామ స్థాయి నుంచి స్కూల్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఉంది,
మన కాలేజెస్ ఉన్నాయి, జిల్లా పరిషత్ స్కూల్స్, ఇలాంటి స్కూల్స్ ఒక చైతన్యం అనే ఒక అవగాహన పేరుతోనే, ఒక చైతన్యం అనే ఒక పేరుతోనే అటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా కూడా చేయాలి. ఎందుకంటే గ్రామ స్థాయిలో చైతన్యం అనే పేరుతో వెళ్ళి కమిటీలు వేసి ప్రతి గ్రామానికి, ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి మేడం కూడా ఆలోచించాలి. ఆమె ఒక మహిళ కాబట్టి, ఎందుకంటే ఆమెనే విద్యా ప్రమాణంగా ఉన్నటువంటి స్కూల్స్లలో టీచర్ల ద్వారా కానీ లేదంటే ఒక సపరేట్ కమిటీని రూపొందించి ఒక వాలంటీర్ల విద్యా వాలంటీర్ల ద్వారా కానీ ఏ విధంగానైనా సరే ఏ విధంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఇప్పటి నుంచే, ఇప్పుడున్న విద్యార్థులు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే అప్పటి వరకు మోటివేషన్ అవుతుంది, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఇప్పుడు క్రూరంగా చంపినటువంటి వాళ్ళు చదువుకున్నట్టు అసలు కనిపారు, చదువుకున్న పూర్తిగా వాళ్ళు పేపర్ చదివేటోళ్ళు కాదు, టీవీలు న్యూస్ చూసేటోళ్ళు కాదు, పూర్తిగా 100 మీద అవగాహన లేదు, 108 పైన అవగాహన లేదు, ఇలాంటి హెల్ప్ లైన్ నెంబర్స్ మీద ఏమి ఇంత అవగాహన లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నంటే ఇలాంటి హెల్ప్ లైన్ మెంబర్స్ మీద ఆత్మరక్షణ విషయంలో మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు దయచేసి మేడంకి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీరైనా ఒక మహిళగా గౌరవించి ఇప్పటికైనా ఇటువంటి ఆపాలు అనే ఒక సంకల్పం మీ లోపల ఉంటే ఇప్పటికే మీరు ఆలోచించి అందరితో మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని పూర్తిగా అండర్ గ్రౌండ్ లెవెల్ గ్రామాల్లో వెళ్ళి ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లయితే దాదాపుగా 100% 50% మనము పూర్తిగా నిరోధించవచ్చు, నిర్మూలించవచ్చు. అదేవిధంగా ఇంకా 50% ఏదంటే మద్యం, మొత్తం రాష్ట్రం మొత్తం మద్యం పాలైపోతుంది, మొత్తం మద్య. ఈరోజు నిజంగా దేశంలోనే మద్యం ఎక్కువ ఎక్కడ అమ్ముడుపోతుందంటే తెలంగాణ రాష్ట్రంలోనే, మద్యం ద్వారా ఎక్కువ ఆదాయం అంటే తెలంగాణ రాష్ట్రం. విచ్చలవిడిగా ఎన్ని లైసెన్స్లు అంటే మనం చూసినాం. ఇప్పుడు హైవేలో దాదాపు అంటే 6 కిలోమీటర్లకు ఒకటి, ముఖ్యంగా రోడ్ల మీద పెట్టద్దు అనేది ఒక నిబంధన ఉంది, ఏడ పాటిస్తున్నారు విచ్చలవిడిగా. ఎవరికి పడితే వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి ఈరోజు ఆదాయం కోసం, కోట్ల ఆదాయం కోసం విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు. ఇంకొకటి టైమింగ్స్ ఎట్లున్నాయి, మీరు 5 నుంచి లేదా 6 గంటల వరకు పెట్టినా సరిపోతుంది, కానీ మీరు 11 ఏకంగా 11:30 వరకే అని చెప్తా ఉన్నారు. ఇటువంటి మద్యపాలం అవుతుంది రాష్ట్రం, మందుల రాష్ట్రమా లేకపోతే ఏదో, ఇది అసలు బానిస, అసలు అందరూ ఈ మద్యం వల్లనే ఈ విధంగా తయారవుతున్నారు. విద్యార్థులు ముఖ్యంగా ఇలాంటి చేసే అత్యాచారాలు మొత్తం మెయిన్ యువతనే, యువత ఖరాబ్ అవుతుంది అంటే మద్యం వల్లనే. ఈ మద్యం ఎప్పుడైతే దీనిపైన నిషేధం తీసుకొచ్చి దీనికి ఒక పర్టికులర్గా 10 గంటల నుంచి లేదా 11 గంటల నుంచి 6 గంటల వరకు ఇట్లా ఈ విధంగా మీరు క్రమబద్ధీకరిస్తే చాలా వరకు ఒక 40% నిరోధించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇంకొకటి ఒక బోర్డు పెడుతున్నారు వైన్ షాప్ల దగ్గర, 21 లోపు ఇవ్వబడదు మద్యం, అవ్వబడదు ఇవ్వబడదు. ఎవరు పాటిస్తున్నారండి, ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు నేను వస్తున్నా మీ స్టూడియోకి వస్తున్నా, నేను పక్కనే సీసాల సంచి పక్కలో ఉంది, పోలీసులు తీసేస్తున్నారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి, రోడ్ల మీద సీసాలు కనబడమా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 20 సంవత్సరాల లోపుగానే ఉన్నారు మద్యం సేవించిన వాళ్ళు, 23 ఇంకా 18 సంవత్సరం లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు. అబ్బాయి అంతకులు, ఈ నలుగురు అంతకులు, అంతకుల్లో 17 సంవత్సరాల అబ్బాయి కూడా ఉన్నాడు, 17 సంవత్సరాలు వాళ్ళు 21 ఏండ్ల వరకు అమ్మగుడు అనేది నిబంధన ఉన్నది, దాన్ని ఫాలో అవుతున్నారా మీరు? ఎవరు ఫాలో అవుతున్నారు? దీనిపైన మీరు పటిష్టంగా చర్యలు తీసుకోవాలి కదా. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిగ్లెక్ట్ చేస్తుంది? కాబట్టి ఇప్పటికైనా సరే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, ఇప్పటికైనా మీరు యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకొని ప్రజలకు రక్షణ కల్పించాలి. లేకపోతే మీ ప్రభుత్వం పైన నమ్మకం పోతుంది, చాలా కష్టంగా ఏర్పడుతుంది. దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి అంజి గారు, వారు చెప్పినట్టు మద్యపానం ఒకటి కావచ్చు, శిక్షణ ఒకటి కావచ్చు, అవగాహనలు కావచ్చు, వారందరూ కూడా అదే చెప్పేది, అవగాహన కూడా అక్కడి నుంచి రావాలి. అసలు ప్రివెన్షన్ నిర్మూలించే పద్ధతిలోనే మనం కానీ ముందుకు కదిలితే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటివి జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు అక్కడ ఉంది మచ్చకు, నిజంగా పెట్రోల్ కరెక్ట్గా ఉండింటే ఆ రోజు పోలీస్ పెట్రోల్ ఉండింటే ఇది జరిగేది కాదు. రెండవది టైంకు వాళ్ళు వచ్చినప్పుడు స్పందించింటే జరిగేది కాదు. టోల్ ప్లాజాల 2 కిలోమీటర్ల నేపథ్యంలో ఎవరు వచ్చినా స్పష్టంగా బండి, వాళ్ళ ముఖాలు కూడా ఖచ్చితంగా కనపడాలి. ఇవన్నీ తూట్లే కదా. దానికి ముందు ఆర్టీఏ అధికారి వాడిని వదిలేయడం, లైసెన్స్ లేకుండా హెవీ లోడ్ను అక్కడ నుంచి వదిలేయడం, అంటే ఒక అవినీతి కూరుకుపోయినటువంటి పాలననే ఇటువంటి ప్రాణాలు. అందుకే ప్రజలను కాపాడి రక్షించాల్సిందే పాలన కదా, ప్రభుత్వ పాలన. సో అటువంటి యంత్రాంగం మనకు ఉన్నదా, వస్తుందని ఆశిస్తున్నారా? లేక ఈసారి దిశ అయింది, ఈసారి మానస అయింది, ఇంకొక దళిత మహిళ అక్కడ, ఇంకొక మహిళ ఇక్కడ,
ఇదే ఉదంతం ఇట్లనే ఎట్లా మీరు దీన్ని స్పందిస్తారు మీరు? ఇది పెద్ద ఎత్తున అంటే కాలేజెస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, జాబ్ చేసే దగ్గర, అన్నిటి దగ్గర ఒక అవగాహన అవగాహన కల్పించాలి. ఏ విధంగా అంటే పోలీస్ స్టేషన్ ఏమైనా జరిగితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం, మనం ఎట్లా ఉండాలి, ఏమన్నా ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రియాక్ట్ కావాలి అనేది కల్పించుకుంటూ, అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా కాలేజెస్లో, ఎక్కడన్నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జాబులు చేసే దగ్గర, సాఫ్ట్వేర్ అటువంటి దగ్గర వాళ్ళు కూడా వెళ్ళి క్యాంపెయిన్లు పెట్టి మీకు ఏం సమస్యలు ఉన్నా ఏం భయపడకుండా మా దగ్గర రండి, మేమున్నాం మీకోసం అనే విధంగా చేసుకుంటూ ఉంటే కొంచెం మారుతుంది. ఇంకోటి మద్యపానం, కానీ రాష్ట్రంలో చాలా దారుణమైన 11 గంటలకు ఉంటున్నాయి మద్యం షాపులు, 11 గంటల వరకు నైట్, 12 బార్లు అయితే 12 వరకు. ఇంకా బార్లల్లో అయితే బార్లలో ఫ్యామిలీస్ తోటి కూడా, ఫ్యామిలీ బార్లు కూడా ఉన్నాయి, ఫ్యామిలీతో కూర్చొని తాగే బార్ కల్చర్ కూడా ఉంది. ఇటువంటి కల్చర్ని అవాయిడ్ చేస్తూ పెట్ట, 9 ఇంతకుముందు 9 ఉండే టైం మద్యపానానికి, 9 తీసేయండి, 6 పెట్టండి, ఇది కంట్రోల్ చేసుకుంటూ ఇటువంటి నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ ఇంకో ఇటువంటి ఎటువంటి సంఘటన జరిగినా ఇదే కాదు, ఆత్మహత్య ఎన్కౌంటర్తో పాటు ఇంకా కాలేజీలో కానీ, ఇంకా రైతుల ఆత్మహత్యలు కానీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, అన్నిటి మీద ప్రభుత్వం ఈ రకంగా సీరియస్గా ఉండి ముందుకు పోతే మాత్రం ఇటువంటి హత్యలు అవుతాయి అనేది నా అభిప్రాయం. ఇది ఈరోజు మిడ్ డే పాలిటిక్స్లోని చర్చ. వ్యసనాలకు బానిసలు అవుతున్న యువతీ యువకులు, ఆ వ్యసనంలో సినిమా ద్వారా కావచ్చు, ఈరోజు రేపు యూట్యూబ్లు కావచ్చు, ఏడిగి పోయినా గ్రామాల్లో జియో పుణ్యమా అని చిన్న చిన్న దానిలలో కూడా మీరు వీడియోలు చూసుకొని చూసుకోవచ్చు. అంటే పోర్నోగ్రాఫిక్, అంటే స్త్రీలను అశ్లీలంగా చూసేటువంటి ఆ వీడియోలు కూడా ఇక్కడ వాళ్ళని చూస్తే 25 సంవత్సరాలు, మిగతా పిల్లలను చూస్తే 20 సంవత్సరాలు. అంటే వారికి చదువు పట్ల అవగాహన లేదు, చదువుకునే నేపథ్యం లేదు, కేవలం వారు ఇటువంటి వాటికి తాగి ఈ విధంగా వీటికి బానిసలు కావడం వల్లనే ఈ సినిమాల ప్రభావం, నాటికలు ఏదైతే రోజువారీ వస్తూ ఉంటో నాటికల ప్రభావం కావచ్చు, ఇంకా పుస్తకాల్లో కూడా అశ్లీలకరమైనటువంటి పుస్తకాలు, వీటన్నిటి ప్రభావం కూడా ఇటువంటి యువకుల యువతీ యువకులపై ఉండడం, దాన్నే సినిమా హీరో లెవెల్లో ఒక డ్రైవర్ పోయి ఒక కోటీశ్వరాలను ఈ విధంగా చేయడం, ఇటువంటివన్నీ చూపించడం ద్వారానే వారు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు అనేది ఒక విషయం. అయితే రెండో విషయం, ప్రతిసారి ఒక సజ్జనర్ ఐపీఎస్ రావాలి, ఈ విధంగా ఎన్కౌంటర్ చేయాలంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏమైనట్టు, ఎందుకు మనం నిరోధించలేకపోతున్నాం? నిజంగా హైవే పెట్రోలింగ్ కరెక్ట్గా ఉండి ఉంటే ఇది జరిగేదా? తల్లిదండ్రులు వచ్చినప్పుడు కరెక్ట్గా అదే టైంలో 10 టీంలుగానే పెట్టి, ఆ దిశ చాలా తెలివిగా తన తల్లిదండ్రులు తన ఇంటికి ఫోన్ చేసి నేను పలానా చోట ఉన్నాను చెప్పింది, ఆ వివరాలు ఇచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల పరిసరాలు మీరు నిజంగా పరిశోధించుంటే దొరికేది కదా, బ్రతికి ఉండేది కదా? అదేవిధంగా టోల్ బూతులలో ఏదైతే సీసీటీవీలు, ఇప్పుడు చనిపోయిన తర్వాత నిన్న మొన్న కూడా మనం చూసాం, 3వ రోజు కానీ అక్కడ పెట్టడం లేదు. వీళ్ళన్నీ తప్పిదా అలా కాదా? అదేవిధంగా సీసీటీవీల ఫుటేజే కాకుండా టోల్ బూత్లో ఆమె ప్రతి వారం పెట్టిపోతూ ఉంది. ఆ టోల్ బూత్ ఎందుకు నిరాకరించినారు? అక్కడ గైడ్స్ కూడా పెద్ద ఎత్తున ఉంటున్నారు, వారిపై కూడా ఎట్టి పరిస్థితుల్లో నేర పరిశోధనల భాగంగా వారి అన్ని వీటన్నిటిపై కూడా పోలీసులు దృష్టి సారించాలా? పోలీసు నిర్లక్ష్యము, ఆ పెట్రోలింగ్ వైఫల్యం, దాన్ని కూడా ఒకటి తీసుకుంటూ ఆర్టీఏ అధికారులు ఏ విధంగానైతే లైసెన్స్ లేకున్నా అతన్ని ఏ విధంగా అనుమతించారు, హెవీ లోడ్ ఉన్నా బండిని ఎందుకు రానిచ్చారు ఇంత దూరం, ఇది కానీ అది కానీ అక్కడనే నిరోధించింటే ఇది ఇంత పెద్ద దుర్ఘటన జరిగేదా? ఎందుకంటే ఎక్కడ చూసిన అవినీతి పాలైపోయినటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి కాబట్టి అవినీతి పెద్ద ఎత్తున తాండవించడం, దానికి తగ్గట్టు మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లేకపోవడం, పెట్రోలింగ్ కానీ ఇవి లేకపోవడం, ఫ్రెండ్లీ పోలీసు పేరుతో వారు ఎంతసేపు నిరసనలను ఆపడం, లేకపోతే అది ఉన్న ఈ రూలింగ్ పార్టీ పొలిటికల్ సిస్టానికి వారికి రక్షణ కల్పించడం, ఎక్కడ కూడా ప్రజలను బయటికి రాకుండా ప్రతిఘటించేటువంటి గొంతులను ఆపడం ద్వారా పోలీస్ శాఖ నిజంగా నిర్బంధానికి పోలీస్ శాఖని గురై లా అండ్ ఆర్డర్ పట్ల కానీ క్రైమ్ అంటే నేర పరిశోధన, క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెన్షన్, క్రైమ్ అవేర్నెస్, వీటి పట్ల
వారు తమ దృష్టిని సారించకపోవడం వల్ల ఇటువంటి ఉపద్రవాలు జరుగుతూ ఉన్నాయి. మనమందరం కూడా ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే. మన ఆలి భార్య ఒక మహిళని, చెల్లి అక్క కూడా ఒక మహిళనే, కోడలు కానీ మిగతా అందరూ కూడా మనకు మహిళలే కాబట్టి ప్రతి ఇంటా మహిళలు మనం ఉంటాం. మహిళ లేనిదే మనం లేము కాబట్టి ఇప్పటికైనా మేలుకొని రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ఈ చట్టాలు బ్రిటిష్ నాటి చట్టాలను మీరు కేవలం రాజకీయ నాయకుల అండగా స్టేట్ అండగా ఉండే చట్టాలను మార్చి ప్రజా రక్షక భటులు అంటే ప్రజలను రక్షించే విధంగా ఆ రక్షణ భాగంలోనే నేరాలను నివారించే క్రైమ్ ప్రివెన్షన్కు పెద్ద రోలు వేసి స్కూళ్ళ నుంచి మొదలుపెట్టి కాలేజీల వరకు నైతిక విలువలు, అదేవిధంగా నేరాలు ఏ విధంగా నిరోధించవచ్చు, నేరాలు ఏ విధంగా పరిశోధనకు మనం చేయొచ్చు, నేరస్తులను ఏ విధంగా శిక్షించవచ్చు అనే భయాన్ని కూడా వారికి కల్పించి వారు అన్నట్టు పెద్ద ఎత్తున మీరు నిరుద్యోగులుగా వాళ్ళు రోడ్డుపై పడున్నారు కాబట్టి వారికి ఉద్యోగ కల్పన బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ఉద్యోగాలు కల్పించాల్సిందే. కేవలం క్యాబ్ డ్రైవర్లు 10th ఇంటర్మీడియట్ వాడికి లైసెన్స్ లేకుండా మీరు వాళ్ళను వదిలేశారు. ఈరోజు క్యాబులు, ఆటోలు, ఇప్పుడు లారీలు. రేపు పొద్దున ప్రజల పరిస్థితి ఏందని సభ్య సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఏది ఏమైనా యావత్ భారతదేశం, రాష్ట్రం, వాళ్ళ కుటుంబ సభ్యులు సభ్యులు కూడా ఈరోజు సజ్జనరును, వారి టీమును హర్షిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా దిశకు ఆత్మశాంతి చేకూరుతుందని, అదేవిధంగా ఆదిలాబాద్ దళిత మహిళపై ఏ విధంగా అయితే క్రూరంగా వారిని హింసించి చంపినారు మానస వరంగల్, ఇంకొక మహిళ, నిన్న మొన్న ఇంకొక 6 ఏళ్ళ పిల్లలు, వీటిపై కూడా దృష్టి సారించి వారికి కూడా సమన్యాయం అంబేద్కర్ వర్ధంతి నాడు చేయాలని మనస్ఫూర్తిగా మిడ్ డే పాలిటిక్స్ తరఫున కోరుకుంటూ, అసలు ఇటువంటి సంఘటనలు లేని తెలంగాణ దేశం ఉన్నప్పుడే సస్యశ్యామలంగా ఆరోగ్యాలు సంతోషంతో అందరూ నిజంగా వారి జీవితాన్ని గడుపుతారు. అదే అంబేద్కర్ స్ఫూర్తి అని అందరికీ గుర్తు చేస్తూ మరో అంశంతో మీ ముందుకు డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్, అవినీతిని అడ్డుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.